హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనకి యావర్ దగ్గర ఉన్నటువంటి ఎవిక్షన్ పాస్ గురించి అన్నమాట. అసలు మనకి అది ఇక్కడ మనకి బిగ్ బాస్ లో చెప్పేది ఏంటంటే, అది ఒకసారికి మనకి ఫస్ట్ సీజన్ నుంచి సిక్స్త్ సీజన్ వరకు చూసుకున్నా కానీ అది ఒకసారికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ అని చెప్పేసి అనేవాడు. మీరు చాలా ప్రోమోలు కానీ ఇవన్నీ చెక్ చేసుకోండి, ఏ ఎవరి రివ్యూ ఛానల్స్ లో కన్నా చెక్ చేయండి. అది ఒకసారికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ అనమాట. అక్కడ ఏంటంటే మీకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఏంటంటే మీకు నచ్చిన ఒక కంటెస్టెంట్ ని మీరు అయితే సేవ్ చేసుకోవచ్చు. కానీ ఈ సీజన్ లో ఎవిక్షన్ పాస్ అని చెప్పేసి అంటున్నారు. అంటే నా ఉద్దేశం ప్రకారం సేవ్ చేయడం అయితే కాదు, నాకు తెలిసి ఒక వ్యక్తిని డైరెక్ట్ గా ఎలిమినేట్ చేసే అవకాశం ఉందేమో ఈ ఎవరికి అని చెప్పేసి నేను అనుకుంటాను. మాక్సిమం 99% అయితే జరగచ్చు, ఈ వారమే జరగచ్చు. ఒకవేళ ఇలా జరిగితే మాత్రం ఎవరిని ఎలిమినేట్ చేసే అవకాశం బాగా ఎక్కువ ఉంది. అసలు ఏం జరగబోతుంది ఈ ఎవిక్షన్ పాస్ వల్ల అనేది మాట్లాడుకుందాము. ఎవరినో కొత్తగా చూస్తే వాళ్ళంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఏంటంటే సీజన్ 1 నుంచి సీజన్ 6 వరకు కూడా మనకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ అనమాట. అది అంటే మీరు ఆ పాస్ ని యూజ్ చేసుకుని మనం ఏంటంటే ఎవరన్నా మీకు మీ ఫ్రెండ్స్ కానీ ఇవ్వచ్చు, మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరన్నా మీరు కానీ ఎలిమినేషన్ లో ఉంటే మాత్రం మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవచ్చు ఆ పాస్ ని యూజ్ చేసి. మీరు ఫస్ట్ సీజన్ నుంచి సిక్స్త్ సీజన్ వరకు చూసుకున్నా, మధ్యలో వచ్చిన ఓటీటీ సీజన్ చూసుకున్నా, ఇవన్నిట్లోనూ కూడా ఇలా సేవ్ చేయడమే జరిగింది. కానీ దీంట్లో ఎక్కడా కూడా ఎవిక్షన్ ఫ్రీ పాస్ అని చెప్పేసి ఎక్కడా కూడా బిగ్ బాస్ అయితే మెన్షన్ చేయలేదు. జస్ట్ ఏంటంటే ఎవిక్షన్ పాస్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఆలోచిస్తే ఏంటంటే ఇది ఈ పాస్ ని యూజ్ చేసి డైరెక్ట్ గా ఒకరిని ఎలిమినేట్ చేయొచ్చు ఎవరు అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. మ్యాక్సిమం 99% అయితే జరగచ్చు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే మనకి ప్రతి సీజన్ లోనూ కూడా ఎవిక్షన్ పాస్ గెలుచుకున్న వాళ్ళకి బిగ్ బాస్ చెప్పేది ఒకటే, నేను చెప్పినప్పుడు దీన్ని మీరు ఉపయోగించుకోండి అని చెప్తాడు బిగ్ బాస్. కానీ ఈ సీజన్ లో అలా కాదు, ఎవరు నెగ్గిన తర్వాత ఎవరు మీరు ఎప్పుడైనా కూడా ఈ పాస్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు వరకు కూడా ఏ సీజన్ లోనూ కూడా అలా చెప్పలేదు బిగ్ బాస్. కానీ ఈ సీజన్ లో చెప్పాడు, ఎందుకంటే ఈ సీజన్ ఉల్టా పొల్టా అని చెప్పేసి వీళ్ళు చెప్పారు అనమాట. ఒకవేళ ఏంటంటే ఉల్టా పొల్టా అని చెప్పినా గానీ ఏదో ఒక అలాంటి డిసిజన్ తీసుకోకపోతే సీజన్ ఒక హిట్ అవ్వదు అని అనే ఉద్దేశంతో వాళ్ళు అనుండొచ్చు, అలా చెప్పుండొచ్చు. ఎందుకంటే ఎవిక్షన్ పాస్ వల్ల ఇలాగ ఎవిక్షన్ పాస్ యూజ్ చేసుకోవడం డైరెక్ట్ ఎలిమినేట్ చేయడం ఇప్పుడు కొంచెం ఏ సీజన్ లోనూ లేదు. ఒకవేళ సీజన్ లో ఉంటే సీజన్ బాగా హిట్ అవుద్ది, ఉల్టా పొల్టా కాబట్టి బాగా హిట్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో కూడా ఈ టీం అలా మాట్లాడుండొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే అది బిగ్ బాస్ ఎవరికి అలా చెప్పిన తర్వాత ఏంటంటే మీకు ఇష్టం వచ్చినట్టు మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పిన తర్వాత మనకి ఆల్రెడీ ఇలా మాట్లాడుకున్నారేమో. ఎందుకంటే మనకి ఎక్కడ లైవ్ లోను ఎక్కడ కూడా వీళ్ళు మెన్షన్ చేయలేదు, మ్యాక్సిమం ఎడిటింగ్ లో అయితే వీళ్ళు కట్ చేసి ఉంటారని చెప్పేసి అయితే నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకున్న దాని గురించి మనం విని మనం విన్నదాన్నే వాళ్ళు అక్కడ డైరెక్ట్ గా చూపించారనుకోండి, మనం చూడడం ఇంట్రెస్ట్ అయితే ఉండదు అనమాట. కాబట్టి వాళ్ళు ఎడిటింగ్ లో కట్ చేశారు అనేది నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే ఈ మ్యాక్సిమం ఈ వారంలోనే జరగచ్చు ఎలక్షన్ పాస్ కి సంబంధించి. ఏంటంటే లాస్ట్ లో ముగ్గురు కానీ ఇద్దరు కానీ ఎవరైతే నామినేషన్ లో ఉన్నారో, నామినేషన్ ఉంటారు కదా సేవ్ చేసిన తర్వాత, మిగతా ఇద్దరు కానీ ముగ్గురు కానీ వాళ్ళు ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఒకరిని ఎలిమినేట్ చేయండి అని చెప్పేసి చెప్తారు. నా ఆన్సర్ అని చెప్పేసి అనుకుంటున్నాను, డైరెక్ట్ గా ఎలిమినేట్ చేయండి ఎవరు అని చెప్పేసి చెప్తారేమో అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వారం జరగకపోయినా అదే ఎవరు కనుక ఒకవేళ నేను చేయను, మీరే ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ చేయండి అని చెప్తే మాత్రం దాన్ని నెక్స్ట్ వారానికి అంటే ఇప్పుడు ఉన్న మిగతా ఐదు ఆరు వారాల్లో మొత్తం కూడా ఈ పాస్ అనేది ఎవరు కూడా ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటున్నా. ఏ సీజన్ కూడా అలా లేదు, జస్ట్ 2-3 వీక్సే ఉంటుంది అనమాట. కానీ మ్యాక్సిమం ఈ సీజన్ లో ఉండే అవకాశం చాలా అయితే చాలా ఎక్కువ ఉంది. మ్యాక్సిమం ఏంటంటే ఈ ఎవిక్షన్ పాస్ వల్ల ఎవరి చేతిలో డేంజర్ లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే మాత్రం అది మ్యాక్సిమం అదేంటి రతిక కాదు ఇదేంటి శోభా శెట్టి అయి ఉండొచ్చు. మనకి ఏంటంటే ఎవిక్షన్ ఫ్రీ పాస్ కి ఎవిక్షన్ పాస్ కి డిఫరెంట్ ఏంటంటే, ఎవిక్షన్ ప్రీ పాస్ వచ్చేసరికి ఒకరిని సేవ్ చేయడం, అక్కడ ఇద్దరు ఉన్నారనుకోండి ఒకరిని సేవ్ చేస్తే అంటే వీళ్ళు ఒక నా ఫ్రెండ్ సేవ్ చేస్తే కూడా ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు రతిక శోభా ఉన్నారు మనకి, ఎవరు వచ్చేసరికి ఫ్రీ పాస్ ద్వారా ఒకరిని సేవ్ చేయమన్నప్పుడు రతికని సేవ్ చేశాడు అనుకోండి, అప్పుడు రతిక తన ఫ్రెండ్ అలా చెప్పేసి అందరు పాజిటివ్ గా తీసుకుంటారు. కానీ రెండు ఒకటే, ఎవిక్షన్ ఫ్రీ పాస్ అంటే ఇప్పుడు ఎవిక్షన్ ఫ్రీ పాస్ వల్ల ఒకరిని సేవ్ చేస్తే ఒకరు ఆటోమేటిక్ గా ఎలిమినేట్ అవుతారు. కానీ ఈ సీజన్ లో సేవింగ్ కాదు, డైరెక్ట్ ఎలిమినేట్ చేయమన్నాడు. కాబట్టి ఇప్పుడు రతిక మనకి శోభా ఇద్దరు ఉన్నారనుకోండి, శోభాని ఎలిమినేట్ చేస్తే మాత్రం ఏమనుకుంటారు అందరూ లాస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక నెగిటివ్ వైబ్స్ అనేవి అయితే క్రియేట్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే శోభా అంత గట్టిగా ఆడుద్ది, మ్యాక్సిమం అమర్కి మళ్ళీ మనకి ప్రియాంకకి ఇద్దరికి కూడా నెగిటివ్ వైబ్స్ అయితే వచ్చేయడం జరుగుతుంది. ఎందుకంటే అంత బాగా ఆడే కంటెస్టెంట్ ఎలిమినేట్ చేశాడని చెప్పేసి అనుకుంటారు. కానీ అక్కడ రెండు జరిగేది మాత్రం ఒకటే, ఒకళ్ళు సేవ్ అవుతారు ఒకళ్ళు ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం ఎక్కువ డేంజర్ జోన్ లో ఉంది ఎవరు అంటే మాత్రం, అంటే ఈ పాస్ ద్వారా యూజ్ చేస్తే మాత్రం
మనకి శోభా శెట్టి ఎక్కువ మాక్సిమం డేంజర్ లో ఉంటది అని చెప్పేసి అనుకుంటున్నాను. కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యారు, మొత్తం ఓటింగ్ పల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎవరికి ఎన్ని ఓట్లు పండి అనేది డీటెయిల్ గా చెప్తాను. వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.